ಖಂಡಹಸ್ತಾಯ ಸಂಧೀಕೃತ ಶರಾಯ ಚ ಖಂಡಿತಾಖಿಲ ದೈತ್ಯಾಯ ರಾಮಾಯ ಆಪನ್ನಿವಾರಣೆ ರಾಮಾಯ ರಾಮಭದ್ರಾಯ ರಾಮಚಂದ್ರಾಯ ವೇದಸೆ ರಘುನಾಥಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯ ಪತಯೇ ನಮಃ. ಮಂಗಳಂ ಕೋಸಲೇಂದ್ರಾಯ. ಕೋದಂಡರಾಮಸ್ವಾಮಿ ವಾರಿ ದಿವ್ಯ ಭವ್ಯ ನವ್ಯ ಬ್ರಹ್ಮೋತ್ಸವಾಲಲೋ ಐದವ ರೋಜು పుంసా మోహనరూపాయ అనే కీర్తింపబడేటువంటి కోదండరాముడు ఈనాడు పల్లకీ ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. ఐదవ రోజు ఉదయం వైఖానస ఆగమోక్తంగా పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించడం అనేది సత్సంప్రదాయం, ఆనవాయితీ కూడా. అట్టి అద్భుతమైనటువంటి ఆగమాన్ని అనుసరించి ఈనాడు స్థానిక కోదండరామస్వామి వారి యొక్క దేవాలయంలో సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామభద్రుడు విశేషంగా ఆ పల్లకిని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్యమయామృతోదధి శ్రియశ్రియం భక్తజనైక జీవితం సమర్థం ఆపత్సకం అర్థికల్పకం అని యామునాచారుల వారు స్తుతించిన విధంగా ఆ దేవదేవుడు ఈనాడు వేంచేసి ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి భాగవతులు అదే ప్రకారం మనకు ఎల్లప్పుడూ కూడా కైంకర్య భాగ్యాన్ని నిర్వర్తించేటువంటి భగవద్రామాదుల వారి యొక్క పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. స్వామి అచింత్యమైనటువంటి దివ్యమైన అద్భుతమైన నిత్య యవ్వన స్వభావ లావణ్యమైనటువంటి ఆ భగవంతుడు గరుత్మంతుడు ఈనాడు రాత్రి మనకు గరుడవాహన సేవ జరగబోతున్నది కోదండరామస్వామి వారి దేవాలయంలో. సిద్ధంగా ఉన్నాడు గరుడు. స్వామివారి యొక్క దివ్యపాదారవిందాలని తన యొక్క చేతిలో ధరింపజేసుకుని భక్తులకు అందరికీ కూడా చూపించడానికే. భగవంతుని యొక్క దివ్య రూపం ఎటువంటి? అది ఊహకందనటువంటి రూపం. అచింత్యమన్నారు అంటే చింతింప శక్యం కానటువంటి రూపం. అది కదా మనం ఆ జగదేక వీరుని యొక్క దివ్య మోహన రూపాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం కదా. ఆ స్వామివారి యొక్క దివ్య పాద తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మా కథం అన్యదిచ్చతి అని యామునాచార్యుల వారు చెప్పిన రీతిగా స్వామివారి యొక్క దివ్య పాదారవిందాల్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్లకు వేరొక విషయం పైన మనస్సు అనేది లగ్నం కాదు, కేంద్రీకృతం కాదు. చక్కటి ఆ లలాటం, ఆ ఊహకందనటువంటి యవ్వనమన్నా స్వామి. ఆ విగ్రహం గుణముల యొక్క అవాంగ్మనస గోచరత ఏవైతే ఉన్నదో అది ఎటువంటిదంటే వాక్కులకు మనస్సుకు కూడా అందనటువంటి యోగ్యత గల స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం. అది కదా గుణము అక్కడ. అంచేత అచింత్యమైనటువంటి ఊహకందనటువంటి యవ్వనం. అదే ప్రకారము దివ్యం అన్నారు, అచింత్య దివ్యం అన్నారు. పుష్ప శోభితం కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి దేవాలయం, అనర్ఘమైనటువంటి అమూల్యమైనటువంటి ఆ ఆభరణాలంతా కూడా ధరించి ఈనాడు విశేషంగా ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని ఆ దర్పణంలో కూడా మనం చూస్తూ ఆనందిస్తూ ఉన్నాం. నభూత సంగ సంస్థానో దేహోస్య పరమాత్మనః అని ఎందుకు దివ్యం చెప్తున్నారంటే ఇది పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు కదా, ఇది అప్రాకృతమైనటువంటి విగ్రహం కనుక దాన్ని దివ్యమన్నారు. అచింత్య దివ్య అద్భుతం శిరియ తిరువడి రాముడు వాడి యొక్క నమ్మిన బంటు సాక్షాత్తు ఆ వాయుదేవుని యొక్క స్తుతుడు మనోజవం మారుతతుల్యవేగం అన్న రీతిగా ఎల్లప్పుడూ కూడా స్వామి కైంకర్యం చేసేటువంటి ఒక భాగ్యాన్ని పొంది ఉన్నటువంటి భాగవతోత్తముడు. అద్భుతమన్నారు,
అంటే భగవంతుని యొక్క అవయవ సౌందర్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఏ ప్రకారంగా ఉంటుందంటే అది మనకందరికీ కూడా తెలియదు. అటువంటి ఒక సుశోభితంగా ఉండేటువంటి ఆ పల్లకిలో ఎంతో అద్భుతమైనటువంటి మూర్తి కొలువుదీరి కోదండరాముడు ఎంతో ఆశ్చర్యంగా ఆనందంగా భక్తుల్ని అనుగ్రహిస్తాను అని అలా మాడవీధుల్లో ఊరేగుతూ ఉన్నారు. నిత్యమన్నారు. అంటే నిత్యమన్నప్పుడు మిగతా వారి యొక్క ఆ రూపం అనేది అది ఎలా ఉంటుంది అంటే అది అనిత్యం, కానీ స్వామివారి యొక్క రూపం నిత్యం కదా. అలా మెల్లమెల్లగా కోదండరామస్వామివారి యొక్క దివ్య దేవాలయం నుండి ఆ ధ్వజస్తంభాన్ని దాటుకొని ఆ మోహన రూపుడైనటువంటి రామభద్రుడు పల్లకీలో అలా కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అచింత్య దివ్య అద్భుత నిత్య యవ్వన స్వభావం అన్నారు. అంటే యవ్వన తరుణవు, రూపసంపన్నవు, సుకుమారవు, మహాబలవు, పుండరీక విశాలాక్షవు, చీరకృష్ణాజినాంబరవు అని రామాయణంలో శూర్పణక రావణునితో పలికినటువంటి పలుకులు కదవై. ఎందుకంటే ఆవిడ చూసి మోహించినది. అందువల్ల సా వేదాంత దేశకుల వారు కూడా మై తీలనగర సులోచనాలోచన చకోరచంద్ర అని విశేషంగా వాళ్ళ యొక్క మైథిలి మిథిలానగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అందగత్తెలట. వాళ్ళ మైథిలిని కూడా సులోచనలు అని పేరు చెప్తారు. సులోచన లోచన చకోరచంద్ర వాళ్ళకి అందరికీ కూడా భగవంతుడు ఆనందాన్ని కలిగించాడట. అట్టి స్వామి అలా ధ్వజస్తంభాన్ని దాటుకుని మెల్లమెల్లగా ఆ మహద్వారం గుండా తిరుమాడ వీధుల్లో ఊరేగడానికి అలా బయలుదేరి వస్తున్నాడు. శూర్పణక రావణునితో యువకులు రూప సంపద గలవారు, తరుణవు రూపసంపన్నవు సంపద గలవారు, సుకుమారులు మహాబలశాలుడు, తరుణవు రూపసంపన్నవు, సుకుమారవు మహాబలవు, పుండరీక విశాలాక్షం. అటువంటి ఆ స్వామిని మనం దర్శించుకుంటూ మన యొక్క నేత్రముల యొక్క ఆ సౌభాగ్యాన్ని కూడా మనం పొందుతాం. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ అని అటువంటి ఆ స్వామి వనవాసంలో ఉన్నప్పుడు ఏ ప్రకారంగా ఉన్నారో ఆ ప్రకారంగా అద్భుతమైనటువంటి ఆ జడ స్వామివారి యొక్క కృష్ణాజినాంబరం అన్న రీతిగా నారచీరలు కృష్ణాజినాన్ని అంబరంగా ధరించిన వారు అన్నారు. సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామభద్రుడు పట్టాభిషిక్తుడైతే ఏ ప్రకారంగా ఉంటాడో అలా కాకుండా ఏ సమయంలో ఎలా ఉండాలో వనవాసంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని గుర్తుకు చేస్తున్నట్టు అటువంటి ఆ శిఖను ధరించి ఉన్నారు స్వామి. అమృతోదదిం అంటే సర్వప్రకారంగా భోగ్యత చేత అప్రమేయ మహోదధి అన్నట్టు ఇది ఒక సముద్రమా అన్నట్లు స్వామివారు అక్కడ వేంచేసి ఉన్నారు. శ్రియశ్రియం తమిళంలో తిరువుక్కుం తిరువాగియ శెల్వా అని చెప్పిన రీతిగా ఆ మహాలక్ష్మికి కూడా మంగళావహుడై ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య మోహన రూపం. భక్త జనైక జీవితం మమ ప్రాణాహి పాండవా అని చెప్పిన రీతిగా ఆ కృష్ణ పరమాత్మ ఏ ప్రకారంగా అన్నాడో అదే ప్రకారం ఎల్లప్పుడూ ఆశ్రుతులకు ధారక పోషక భోగ్యములుగా స్వామి వేంచేసి ఉంటాడు. అందుకే కదా ఆళ్వాళ్ళు ఉండం షోరు పరిగునీర్ తిండమన్నారు. సమర్థం సామర్థ్యం కలిగినటువంటి నిత్యసూరులు అనుభవించుతున్నటువంటి తనను, నిత్య సంసారులెవరైతే ఉంటారో వాళ్ళు కూడా తనను అనుభవించేటట్లు చేయు సామర్థ్యం కలవాడు కదా భగవంతుడు. భగవంతుడు వాస్తవంగా చూస్తే శ్రీవైకుంఠంలో వేంచేసి ఉంటాడు. అత్యాశ్చర్యకరమైనటువంటి ఆభరణాలని ధరించి ఉంటాడు. ఈ ఆభరణములు అన్నీ కూడా ఎంతటి ఒక సౌభాగ్యాన్ని పొంది ఉన్నవి. ఎందుకంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ ఆ సంస్పర్శ అనేది వాటికి కలిగినది కదా. అటువంటి ఆ చిరునవ్వుతో వెలుగొందుతున్నటువంటి
ఆ కోదండరాముని యొక్క దర్శనం అనేది మనకందరికీ కూడా పుణ్య విశేషం చేత కదా కలుగుతుంది. సమర్థం నిత్యసూరులు మాత్రం కాదు, సంసారులు కూడా మీరు నన్ను విశేషంగా మీరందరూ కూడా సేవించండి, నన్ను సేవించి తరించండి అని ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశ్యంతో స్వామి ఇక్కడ వెలుగొందుతున్నాడు. కాణవారా ఎన్నెన్న కణ్ణం వాయుం తువర్ంద్ అని ఆళ్వాళ్ళు చెప్పిన రీతిగా అలా స్వామి వేంచేసి ఉండి అర్థికల్పకం ఎవరైతే శరణార్థులున్నారో వాళ్ళకి కల్పవృక్షం వలె స్వామి అక్కడ విశేషమైనటువంటి ఒక అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. అటువంటి స్వామి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హణ విపులాంసహ మహాబాహు కంబుగ్రీవో మహాహను అన్న రీతిగా స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారు. భవంతమేవ అనురజన్ నిరంతరం అనుచరన్ నిరంతరం ప్రశాంత నిశేష మనోరథాంతర కదాహం ఐకాంతిక నిత్యకింకర ప్రహర్షయిష్యామి సనాథ జీవితమని ఆ స్వామిని వేడుకుంటున్నారు యామునాచార్యుల వారు. ఎందుకంటే భగవంతుడికి సేవ చేయడం, భగవంతుడికి కైంకర్యం చేయడం, భగవంతునికి దాసుడిగా భగవంత్ భక్తుడిగా సేవకుడిగా కింకరుడిగా భృత్యుడిగా ఉండడమే మన యొక్క ధర్మం అన్నమాట. అందువల్ల ఓ స్వామి భవంతమేవ అనుచరన్ నిరంతరం, ఎల్లప్పుడూ కూడా నేను నిన్నే అనుసరించి ఉంటాను, నీ కొరకు సేవలు చేస్తూ ఉంటాను, నాకు మరొక కోరిక అనేది లేదు, మనోరథాంతర నిశేషం ఏమీ లేదు స్వామి. అందువల్ల ఏకాంతుడనై నిత్య కింకరుడనై వేరు అటువంటి జీవితాన్ని ఎప్పుడు పొందగలుగుతాను స్వామి అని ఏన ఏన ధాతాగచ్చతి ఏతమానందమయమాత్మానుపసంక్రమ్య అని చెప్పిన రీతిగా ఆ ప్రకారంగా ఆ స్వామివారిని మనం అనుభవిస్తూ ఉండాలట. అప్పుడే మనకు కూడా సంతోషం, స్వామికి కూడా సంతోషం కదా. అంచేత అనవాప్తమత్ర కిల లిప్సతే జనై నచలబ్ధమేతదిహ భోక్తిమిష్యతే అనవాప్తమత్ర కిల నాస్తి రామతత్ జగతీత్వయా తృణం అవైక్షి సుందరా అని ఆ సుందరబాహుస్తవంలో కూరత్తాళ్వాన్లు ఆ స్వామిని కీర్తించిన విధంగా మనం ఆ సుందర రూపస్వరూపుడైనటువంటి ఆ రామభద్రుని యొక్క అత్యద్భుతమైనటువంటి ఆ ముఖారవిందాన్ని దర్శించుకుంటూ మనం అలాగే కదా కీర్తించాలి. సుందరబాహుస్వామి అనే సంబోధిస్తున్నారు, మనం ఇక్కడ రామభద్రస్వామిని సంబోధిస్తూ ఈ లోకంలో ఎవరైనా ఇంతవరకు కూడా తాము ఏదైతే పొందలేదో వాటిని పొందాలని కోరుకుంటారు. ఓ దేవదేవా, నీకు అటువంటి ఒక వైభవం ఇక్కడ లేదు. ఒకసారి అనుభవింపబడినటువంటి ఫలం అనేది తిరిగి మళ్ళీ అభిలషింపబడదు కదా స్వామి. కానీ నీవు రాముడివి అవతరించావు, ఈ రాజ్యాధికారం వంటి ఫలాలు నీకు ఇంతవరకు పొందనది ఏదీ లేదు స్వామి. అందుచేత ఈ కోసల సామ్రాజ్యాన్ని కూడా నీవు తృణంగా భావించావు అని చెప్పిన రీతిగా ఇక్కడ స్వామి వేంచేసి ఉన్నాడు. ఎంతో ఆ పితృవాక్య పరిపాలకుడుగా మర్యాద పురుషోత్తముడుగా ఏకపత్ని వ్రతుడిగా ఆ రామభద్రుడు ఆనాడు విలసిల్లి అందరినీ కూడా మనం ఇలా ఉండాలి అని చూపించాడు. శిఖరిషు విపినేష్వప్యాపగా స్వచ్ఛతోయాసు అనుభవసి రసజ్ఞో దండకారణ్యవాసాం తదిహ తదనుభూతౌ సాభిలాషోద్య రామ శ్రయసి వనగిరీంద్రం సుందరీ భూయ భూయహా అని చెప్పిన రీతిగా ఇక్కడ రామచంద్ర, పరమరసికుడైనటువంటి నీవు చిత్రకూటాది ఆ పర్వత శిఖరాలలో సంచరించా, దట్టమైనటువంటి అరణ్యంలో ఉన్నా, స్వచ్ఛమైన జలాన్ని కలిగినటువంటి నదులలో స్నానం చేశావు, దండకారణ్యంలో నివసించడం వల్ల కలిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలతో నీవు ఆనందాన్ని విశేషంగా పొందావు కదా స్వామి. అందువల్ల ఈ పర్వతం, ఈ కాననం, ఈ నదీ ప్రాంతాలలో తిరిగి ఆనందించడంలో కోరికను కలవాడవే నీవు. ఈ లోకంలో ఈనాడు నీవు
సుందరబాహుస్వామివై ఆ వనగిరిని ఆశ్రయిస్తున్నావేమో అని ఎంతో చమత్కారంగా కురేశులు చెప్తున్నారు. చిత్రకూటం అనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమమాణా వనేత్రయ దేవగంధర్వ సంకాశాః తత్రతే న్యవసన్ సుఖం అనే రీతిలో ఆ వనవాస సుఖం ఏదైతే ఉందో ఆ వనవాస సుఖాన్ని అనుభవించినట్టు మనకు విశేషంగా కూరత్తాళ్ళు అంతరికి చేస్తున్నారు. అది చిర నిర్వృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితమన్నారు. అంటే ఎప్పుడో చేసినటువంటి ఆ పని ఏదైతే ఉన్నదో, ఆ ఆనందం ఏదైతే ఉన్నదో, ఆ అనుభవం ఏదైతే ఉన్నదో, అది ఇప్పుడు నీవు అనుభవించేటట్టు ప్రత్యక్షమివ దర్శితం. ఇది భావికాలంకారం అని చెప్తూ ఉంటారు, భూత భవిష్యత్తుని చెప్పేది. ఇలా ఈ ప్రకారంగా స్వామి అంతటా కూడా విశేషమైనటువంటి అనుభవాన్ని పొందాడు. ఆ రామభద్రుణ్ణి మనం దర్శించుకుంటాం, తరిద్దాం. పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం దూరీకృత పాతక సంసర్గం పాతక సంసర్గం పూరిత నానా విధ ఫలవర్గం పూరిత నానా విధ ఫలవర్గం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం రామ రసం రసనే పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శోనక కౌశిక ముఖ పీతం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
రసనే రామ రసం రసనే రామ నామ రసం రామ నామ రసం రామ నామ రసం వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన నామ కీర్తనం రామ 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 పిబరే రామరసం రసనే. అందుకే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అని చెప్పిన రీతిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అటువంటి ఈ జగమంతా రామమయం కదా, అట్టి ఆ రాముని యొక్క నామాన్ని మనం ఉచ్చరిస్తే రమంతే యోగినః అస్మిన్నితి రామః అన్నారు. అంటే యోగులందరూ కూడా ఏ నామంతో ఎప్పుడు ఏ నామాన్ని జపిస్తూ ఉంటారో, ఏ నామ జపం చేత వాళ్ళు ఆనందాన్ని పొందుతుంటారో అతడే కదా రాముడు. శ్రీరామ రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ అన్న రీతిగా ఆ స్వామి ఇక్కడ వెంచేసి ఉన్నాడు. దివ్య ప్రబంధ గోష్ఠి ఈనాడు నమ్మాళ్వాళ్ళ చేత రచించబడినటువంటి తిరువిరుత్తం అనే దివ్య ప్రబంధాన్ని పెదజీయంగారు స్వామివారి యొక్క ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులందరూ కూడా ఆ స్వామివారికి విన్నవిస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి సర్వదేవస్తుత సౌమ్య బ్రహ్మణ్యో ముని సంస్థుత మహాయోగి మహోదార సుగ్రీవీప్సిత రాజ్యద అని చెప్పిన రీతిగా సకల దేవతాస్వరూపుడిగా ఆ గజరాజులంతా కూడా రామభద్రుని సేవిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి యొక్క హృదయం ఏదైతే ఉందో ఆ హృదయారవిందల్లో వేంచేసి ఉండి అందరినీ కూడా ఆనందపరచువాడు కదా రామభద్రుడు. అందువల్ల దేశికుల వారు చక్కగా రఘువీర గద్యమనేటువంటి దివ్య ప్రబంధాన్ని అక్కడ తెలుపుతూ జయత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయాదేవ్యా పరమవ్యోమ భాస్కర అని చెప్పిన రీతిగా ఆ స్వామి ఎలా వేంచేసి ఉన్నాడు. జయతి ఆశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ అన్నారు. లోకంలో మనకు సూర్యుడి యొక్క ఉదయం కనిపిస్తూ ఉంటుంది. ఆ సూర్యోదయం ఏం చేస్తుందంటే అంధకారాన్నంతటినీ కూడా పోగొడుతుంది. కానీ లోపల ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టువాడు ఎవరు అని ఒక్కసారి మనం చూస్తే దేశికుల వారు ఆశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసన ఉదయ అన్నారు. ఆశ్రితులు అంటే దాసులు, దాసుల యొక్క సంత్రాసం అంటే భయం, ఆ భయం అనేటువంటి ధ్వాంతం, ధ్వాంతం అంటే చీకటి అంధకారం, అటువంటి అంధకారాన్ని విధ్వంసనం నశింపచేయడం ఆ ఉదయ ఉదయించినవాడు ఎవరు అంటే సీతయాదేవ్యా అంటే సీతాదేవి ప్రకాశించేటువంటి ఆ సీతాదేవిచే ప్రభావాన్ కాంతిని కలవాడు. పరమవ్యోమ అంటే పరమాకాశం అనేటువంటి శ్రీవైకుంఠమునందు
భాస్కరహా సూర్యుడై వెలుగువాడుగు శ్రీరామచంద్రుడు జయతి అంటే సర్వోత్కర్షతో అతడు వెలుగుచున్నాడు అన్నారు. లోకంలో సూర్యుడు ఒక అంటే అంధకారాన్ని చీకటిని పారదోరడానికి ఉదయించుచున్నాడు. అదే ప్రకారం తన యొక్క కాంతితో అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. రామచంద్రుడు అనేటువంటి సూర్యుడు తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క భయాన్ని అంటే భయమనేటువంటి చీకటిని పారద్రోలి ఈ భూమండలంలో ఉదయించినాడు. కనుక ఎలాగైతే సూర్యుని కాంతి విడిచి ఉండనట్లు శ్రీరాముని సీత ఎప్పుడు కూడా ఎడబాసి ఉండదు. కనుక ఆ స్వామివారి యొక్క వైభవం అనేది నిరతిశయం, నిరుపమం. ఆ పరమాకాశ వైకుంఠంలో స్వామి నిత్యసూర్యుడై అంటే నిత్యం గొప్ప సూర్యుడే వెలుగుచున్నాడు. అటువంటి రామభద్రుణ్ణి మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆ దేశకుల వారు రఘువీర గద్యం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి గద్యాన్ని రచించారు. 24,000 రామాయణ శ్లోకాన్నంతటిని కూడా సంగ్రహించి ఈ గద్య రచనను వారు చేశారు. ఈనాడు నమ్మాళ్వార్లు పొయ్యము విశేషంగా ఆ స్వామిని వేడుకుంటూ పొయ్యి నిన్న జ్ఞానమం పొల్లా ఒళుక్కం అళుక్కుడంబమని స్వామి ఎల్లప్పుడూ నేను నిన్ను సేవిస్తూ ఉండాలి, నీ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కీర్తిస్తూ ఉండాలి అన్నారు. అటు మంగళవాయుద్యములు అలాగే దివ్య ప్రబంధ గోష్ఠి మధ్యలో దేవదేవుని యొక్క పల్లకి ఉత్సవం వెనకాల వేదపారాయణం ఇలా ప్రతి నిత్యం కూడా ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవ నిర్వహింపబడుతూ ఉన్నది. ఆ స్వామిని ఒక్కసారి మనం దర్శించుకుంటే ఏ ప్రకారంగా స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య జడకిరణ శకలధర జటిల నటపతి మకుటతట నటన పటు సరిదతి బహుళ మధుగడన అని చెప్పిన రీతిగా స్వామిని ఎంతో వైభవంగా కీర్తించారు ఆ కోదండ రాముణ్ణి కదా. దశవదన దమిత దైవత పరిషద అభ్యర్థిత దాశరథి బావా ఎందుకోసం రామావతారాన్ని స్వీకరించాడు స్వామి. సంతాపజ్ఞం సకల జగతాం శార్ంగ చాపాభిరామమని భోజరాజు చెప్పిన రీతిగా ఆ దేవదేవుడు వేంచేసి ఉన్నాడు అక్కడ శ్రీవైకుంఠంలో. కాళమేఘం దదర్శ కారుణ్యాపం త్రిదశ పరిషత్ కాళమేఘం దదర్శ అని చెప్పిన రీతిగా అక్కడ కరుణ అనేటువంటి నీరు, ఆ నీటిని ధరించినటువంటి ఒక కాళమేఘం అన్నమాట. మామూలు మేఘం అనేది ఇలా ఉండదు కదా, ఇది కారుణ్యమనేటువంటి ఒక నీటిని ధరించినటువంటి కాళమేఘాన్ని దర్శించారు అని చెప్తూ ఉన్నారు. అలా ఆ ప్రకారంగా ఇక్కడ ఆ స్వామి దశవదన దమిత దైవత పరిషద అభ్యర్థిత దాశరథి భావాన్ని చెప్తున్నప్పుడు దశవదనుడైనటువంటి రావణాసురుడు ఏ ప్రకారంగా ఆనాడు అందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. ఆ దేవతలందరూ కూడా ఆ బ్రహ్మను ముందుంచుకుని ఎప్పుడైతే మొరపెట్టుకున్నారో అప్పుడు స్వామి చెప్పాట, మీరు బాధపడకండి, మీరు చింతించకండి, అక్కడ దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగా నిర్వర్తించుచున్నాడు కదా, నేను దశరథుని కుమారుడిగా అవతరిస్తాను అని చెప్పి మీరందరూ కూడా ముందే అక్కడ వెళ్ళండి అని స్వామి ఆజ్ఞ చేశాట. అంచేత ఆ శిష్ట రక్షణార్థం దుష్ట శిక్షణార్థం సాధు పరిత్రాణార్థం భగవంతుని యొక్క అవతారం ఉంటుందని సాక్షాత్ దేవదేవుడే యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ భగవంతుని యొక్క వచనం కదా. ఆడిన మాట తప్పుతాడా భగవంతుడు? తప్పడు కదా. అందువల్ల కదా ఇటువంటి అవతారం. అంచేత కదా భగవంతుడు అవతరిస్తాడంటే పైలోకం నుండి క్రిందకి దిగడం కదా. ఆనాన్ ఆరుడయారన్ని అహుదే కొండు ఉహందు వందు తానే ఇన్నరుల్ చేయుదు అని ఆళ్వాళ్ళు చెప్పిన రీతిగా భగవంతుడు స్వయంగానే ఇలా వేయించేస్తాడు. అంటే భక్తుల యందు భగవంతునికి ఉన్నటువంటి ఒక అభినివేశం, ఒక ఆదరణ, ఒక అభిమానం, ఒక ప్రేమ, ఒక వ్యామోహం, అది కదా భగవంతుడు.
ఆ భగవంతుని యొక్క స్వరూపం అది కదా, భగవంతుని యొక్క స్వభావం అది కదా. అటువంటి ఆ స్వామిని ఈ ప్రకారంగా స్తోత్రం చేస్తూ, స్వామి నీవు ఎలా వహించేసి ఉన్నావు, విభీషణ వశంవదీకృత లంకైశ్వర్య అన్నాడు. ఆ విభీషణాళ్వానుకు ఆ లంకానగరాన్ని తిరిగి, అంటే ఆ రావణాసురుడి దగ్గర నుండి అతన్ని సంహరించి ఆ లంకానగరాన్ని తిరిగి ఆ విభీషణుడికి ఇవ్వడం జరిగినది. ఆ లంక యొక్క పాలనను కలవాడు నిష్పన్నకృత్య. ఇది అద్భుతం. నిష్పన్నకృత్య అంటే భగవంతుడికి కూడా ఒక కోరిక ఉంటుందట. అది ఎటువంటి కోరిక అంటే, భక్తుల యొక్క మనోభావాలు ఏవైతే ఉంటాయో ఆ మనోభావాలకి తగినట్లుగా వాళ్ళని అనుగ్రహించాలని భగవంతుడు అనుకుంటూ ఉంటాట. అది అతనికి తీరని కోరికగా ఉండిపోతుందేమో అని భయపడతాట భగవంతుడు కూడా. మనం ఏ ప్రకారంగా దేవదేవుని యందు స్వామి ఏదైతే కోరుకుంటామో అది నెరవేరకపోతుందో అనేటువంటి భయం మనకు ఎలా ఉంటుందో, అదే ప్రకారం భగవంతునికి కూడా అటువంటి భయం ఉంటుందట. భక్తుల యొక్క ఆ మనోరథాన్ని మనం తీర్చలేకపోతామా అనేటి భయం ఉంటుంది. అందువల్ల కదా ప్రహ్లాదుని రక్షించడానికి భగవంతుడు పడినటువంటి పాట్లు ఎంతో. ఎక్కడ ఏ స్తంభంలో ఏ స్తంభాన్ని కొడతాడో తెలియదు. అందువల్ల అన్ని స్తంభాలలో భగవంతుడు వేయించి ప్రహ్లాద పరిపాలకుడుగా ఉన్నాడు. అందువల్ల రావణుని వల్ల కలిగేటువంటి బాధచే దుఃఖాన్ని పొందినటువంటి దేవతలు మొదట ఎప్పుడైతే శరణాగతి చేశారో వారికి ఆ మాట ఇచ్చిన ప్రకారం ఆ రావణుని సంహరించి వారి భయాన్నంతటినీ కూడా పోగొట్టాడు. శరణు పొందినటువంటి విభీషణుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అతనిని ప్రభువు గావించాడు కదా. రాక్షసుల వల్ల బాధను పొందినటువంటి మునివరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారము రాక్షసులను వధించి వారి దుఃఖమును తీర్చావు కదా స్వామి. అందువల్ల కృతకృత్య తదా రామ విజ్వర ప్రముమోదహ అని రామాయణం. కృతకృత్యుడు ఎప్పుడయ్యాడు భగవంతుడు అంటే, అతనిలో ఒక జ్వరం ఉన్నింది, ఆ జ్వరాన్ని పోగొట్టుకున్నాడు. ఇదంతా తీర్చిన తర్వాత జ్వరాన్ని పోగొట్టుకున్నాడు. అటువంటి రామభద్రుడిని మనం దర్శించుకుంటూ ఉన్నాం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఈతడే రఘురాముడి తడే కాంగవేరుడు, ఈతడే రఘురాముడి తడే కాంగవేరుడు, ఈతడే రఘురాముడి తడే కాంగవేరుడు. ఈతడు చేసిన చేతలెన్నయైనా కలవు ఈతడే, రఘురాముడి తడే కాంగవేరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే, రఘురాముడి తడే కాంగవేరుడు. ఈతడే రఘురాముడి తడే కాంగవేరుడు. షణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయమున్ననేసే, కరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయమున్ననేసే, సరవి కొండల చేత సముద్రము బంధించే, సరవి కొండల చేత సముద్రము బంధించే, ఇరవై విభీషణునికిచ్చే లంకారాజ్యము, సరవి కొండల చేత సముద్రము బంధించే, ఇరవై విభీషణునికిచ్చే లంకారాజ్యము.
ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే ఏడు జోడై సింహాసన మేలే నయోధ్యలోన వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే ఏడు జోడై సింహాసన మేలే నయోధ్యలోన ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవులా పొడమి అంత యుగాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవులా ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడి ఈతడే కాంగవీరుడు ఈతడే కాంగవీరుడు రాఘవసింహం ఆ రఘుకుల తిలకుడైనటువంటి రామభద్రుడు పల్లకి ని అధిరోహించి కోదండరామస్వామి వారి తురుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నయనానందకరుడు అని ఆ స్వామిని అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. అది వాస్తవమే కదా. అందరినీ కూడా ఆనందపరచువాడు, అందరి కళ్ళకు కూడా ఆ నేత్రములకు ఆనందాన్ని కలుగజేసేవాడు. కేవలం నేత్రములకు మాత్రమా అంటే ఆ మనస్సుకు కూడా, ఆ హృదయానికి కూడా, అన్నింటికీ కూడా ఆనందాన్ని కలిగింపచేయువాడు సాక్షాత్ రామభద్రుడు కదా. అటువంటి స్వామి ప్రతిజ్ఞార్ణవ తరణ కృతక్షణ భరత మనోరథ సంహిత
సింహాసనాధిరుడా అని చెప్పిన రీతిగా ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, శపథం ఏదైతే ఉందో, ఆ శపథాన్ని ఎల్లప్పుడూ కూడా నెరవేర్చువాడు భగవంతుడు. భరతుడు ఒకనొక సందర్భంలో ఆ చిత్రకూటంలోని యొక్క పాదుకొని పొంది తిరిగి వచ్చినప్పుడు ఆ దాటుటకు వీలులేనటువంటి సముద్రం వంటి ఒక గొప్ప శపథాన్ని అతడు చేశాడు భరతుడు. ఏమిటంటే, 14 సంవత్సరములు గడిచిన ఎంత ప్రార్థించినా కూడా రాముడు రాలేదు కదా, ఆ సమయంలో ప్రతిజ్ఞ చేశాడు 14 సంవత్సరములు గడిచినా కూడా. అంటే ఆ 14 సంవత్సరములు గడిచిన వెంటనే నీవు అయోధ్యకు తిరిగి రాకపోతే అగ్నిప్రవేశం చేసి ప్రాణాన్ని విడిచేస్తాను అని భరతుడు శపథం చేశాడు. ఇది ఎటువంటి శపథం అంటే సముద్రమంత శపథమన్నారు దేశికుల వారు. ప్రతిజ్ఞార్ణవ తరణ కృతక్షణ భరత మనోరథ అన్నారు. అంటే శపథం అనేటువంటి సముద్రాన్ని దాటుటలో ఊనికను గల భరతుని యొక్క ఆశకు తగినటువంటి సింహాసనాన్ని అధిరోహించిన వాడా అని రామభద్రుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తను రాకపోతే భరతుడి యొక్క ప్రాణత్యాగం అవుతుంది, అందువల్ల హనుమంతుణ్ణి మొట్టమొదటగా నీవు వెళ్ళు వస్తున్నానని చెప్పు అన్నారు. హనుమంతుడు ముందుగా వెడలి ఆ రామభద్రుని యొక్క రాకను తెలిపి అతడు ప్రాణత్యాగం చేయకుండా నిలిపాడు. సింహాసనాధిరుడా అని చెప్పినప్పుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే భరతుడికి ఎంత సంతోషం కలిగినది. అందువల్ల స్వామిన్నే రాఘవసింహ అని సింహాసనంలో ఎప్పుడైతే రామభద్రుడు అధిష్ఠించాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడో ఆ సమయంలో స్వామిన్నే అని అలా కీర్తించాట భరతుడు. స్వామి అంటే అన్నీ కలవాడు అనమాట. స్వం ఈ లోకం చరాచరమంతా కూడా భగవంతునిదే కదా. అటువంటి ఆ స్వామిని అనంతగుణ గంభీర ధీరోదాత్త గుణోత్తమ మాయా మానుష చారిత్ర మహాదేవాది పూజిత అని చెప్పిన రీతిగా అనంత గుణ గంభీరుడతను. ధీరోదాత్త అనేటువంటి ఒక నాయక లక్షణం ఉంది, ఆ నాయక లక్షణాన్ని కలిగిన వాడు. గుణోత్తమ మాయా మానుష చారిత్ర మహాదేవాది పూజిత అని చెప్పిన రీతిగా భగవంతుడు మన కొరకు ఈ అవతారాలంతా కూడా స్వీకరిస్తూ ఉన్నాడు. కేవలం భక్తుల సంరక్షణార్థం ఆశ్రుతుల యొక్క మనోరథాన్ని పూర్తి చేయుట కొరకే, అదే ప్రకారం సమస్త లోకాలని రక్షించడం అనేది తన యొక్క కర్తవ్యం కదా. సృష్టించాడు, దాన్ని రక్షించాలి కదా. అందువల్ల ఆ ప్రకారంగా స్వామి ఇక్కడ విశేషంగా ఇక్కడ కోదండ రామస్వామి ఆలయంలో కొలువుదీరి భక్తులందరినీ కూడా తన యొక్క దివ్యమైనటువంటి ఆ వాహన సేవ చేత అనుగ్రహిస్తూ ఉన్నాడు. శుభ చరిత రథ భరత కర్విత గర్వ గంధర్వ యూథగీత విజయగాథాశత అని కూడా దేశకుల వారు స్తోత్రం చేస్తున్నారు. ఆ రఘువీర గద్యాన్ని మనం ప్రతినిత్యం పఠిస్తే రామాయణాన్ని మనం సేవించినట్టు అని ఆర్యోక్తి. స్వామి సింధు నదీ తీరములు రెండింటి యందు కూడా గంధర్వులు నివసించేవారు. వారు తమ యొక్క ధర్మాల్ని విడిచిపెట్టారు. మిక్కిలి గర్వంతో వాళ్ళు ప్రజలందరినీ కూడా బాధించడాన్ని వాడు ప్రారంభించారన్నమాట. ఆ సమయంలో ఆ భరతునకు మేనమామ అయినటువంటి యుధాజిత్తు నీ వద్దకొచ్చాడు. వారిని శిక్షించాలి అని ప్రార్థించాడు. నీవు ఏం చేశావు, అందుకొరకు భక్తు నీవు భరతుణ్ణి పంపించా. సత్కార్యములు చేయుటలోనే ఆసక్తి కలవాడు భరతుడు. అందువల్ల దేశికుల వారు పాదుకా సహస్రం అనేటువంటి కావ్యాన్ని రచిస్తూ భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం యదుపద్యం అశేషత పృథివ్యాం ప్రతితో రాఘవ పాదుకా ప్రభావ అన్నారు. రాఘవుని యొక్క పాదుకల మహిమను తెలిపినవాడు ఎవరు అంటే భరతుడు. అందువల్ల భరతాళ్వా అని చెప్తూ ఉంటా. లేకపోతే మనకు అటువంటి పాదుకా ప్రభావం మనకు తెలిసి ఉంటుందా? ఇలాంటి ఒక ప్రక్రియ ఉన్నది అని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు కదా. అంచేత ఆ సత్కార్యాల్ని చేయటంలోనే ఆసక్తి కలవాడు భరతుడు. అటువంటి ఆ భరతుణ్ణి పంపించాడు, వెళ్ళాడు భరతుడు.
గంధర్వుల గర్వాన్ని అణిచాడు. వారి యొక్క విద్యుక్త ధర్మాల్ని పాటించి సన్మార్గాన్ని అనుసరించేడు చేశాడు. అందువల్ల గంధర్వులు నీ యొక్క విజయకీర్తిని పలుమార్లు పాటలతో పాడుతున్నారు. ఒక చక్కటి పాటను కూడా మనం విని ఆనందిద్దాం. తాటకాంతక రామ రామ విలు విద్య రామ వీర విక్రమ రామ కలకొండ తాటకాంతక రామ రామ కొలయై పరుని తలగుండు గండ రామ కొలయై పరుని తలగుండు గండ రామ చలమరి సమరపు జయ రామ రామ చలమరి సమరపు జయ రామ రామ భళి భళి రామ పంతపు రామ నీ బలినికెదురు లేరు భయహర రామ భళి భళి రామ రవికుల రామ రావణాంతక రామ రవిసుత ముఖ కపిరాజ రామ రామ రవికుల రామ రావణాంతక రామ రవిసుత ముఖ కపిరాజ రామ రామ సవరగా కొండలచే జలనిధి కట్టిన రామ రామ జలనిధి కట్టిన రామ జవసత్వ సంపన్న జానకి రామ జవసత్వ సంపన్న జానకి రామ భళి భళి రామ పంతపు రామ నీ బలినికెదురు లేరు భయహర రామ భళి భళి రామ Now